ఏపీలో సంక్షేమ పథకాలు అందని అర్హులకు నిధులు విడుదల చేశారు సీఎం జగన్ మొత్తం 68990 మంది అర్హులకు 97 కోట్లు విడుదల చేశారు కొత్తగా 117000 మందికి పెన్షన్లు మరో 111000 మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు సీఎం జగన్ విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చింది టీడీపీ నానికి ఎంపీ టికెట్ లేదని కేసనేని బ్రదర్స్ వివాదానికి తెరదించారు చంద్రబాబు తిరువూరు సభ విజయవంతానికి కలిసి పనిచేయాలని ఆదేశించారు చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదు అలా చేస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడిని అన్నారు విజయవాడ ఎంపీ కేసనేని నాని చంద్రబాబు తనను వద్దనుకున్నారన్నారు పార్టీలో కొనసాగాలో వద్దా అభిమానులు కార్యకర్తలు నిర్ణయిస్తారన్నారు నాని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కనికిరిలో పరిటిస్తారు రా కదలిరా కార్యక్రమానికి హాజరై సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్తో భేటీ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మరికొందరు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు పాలమూరులో ఎంపీ ఎన్నికల హడావుడి మొదలైంది పండుగ శుభాకాంక్షల పేరుతో ఫ్లెక్సీలతో ప్రచారాలు మొదలుపెట్టారు బీజేపీ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు 11 మంది కౌన్సిలర్లు హైదరాబాద్ జేఎన్టీలో 12వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది ఇస్రో చైర్మన్ సోమనాథ్కి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు వైస్ ఛాన్సలర్ మెరిట్ విద్యార్థులకు మెడల్స్ అందించారు సోమనాథ్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసంపై హైకోర్టు స్టే ఇచ్చింది ఇవాళ బల నిరూపణ చేసేందుకు కలెక్టర్ ఏర్పాట్లు చేయగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఉద్యమాల పేరిట వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీలను మోసం చేశారన్నారు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీసీలకు వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు బీసీ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క బీసీ అయినా లబ్ధి పొందారా అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే పొత్తులో భాగంగా తిరుపతిలో ఎవరికి సీటు వచ్చినా కలిసి పనిచేయాలని నిర్ణయించారు టీడీపీ జనసేన నేతలు ఎన్జీఓస్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కిరణ్ రాయల్ తదితరులు ఈ సమావేశానికి హాజరై రాబోయే ఎన్నికలపై చర్చించారు పారిశుద్ధ కార్మికుల సమ్మెతో చిత్తూరు కార్పొరేషన్లో చీపురు పట్టారు నగరపాలక కమిషనర్ డాక్టర్ అరుణ సచివాలయ సిబ్బంది యువకులతో కలిసి ఆమె రోడ్లను క్లీన్ చేశారు కమిషనర్ అరుణ బిజవాడలోని ధర్నా చౌక్లో అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలకు సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు నేతలు మద్దతు తెలిపారు అంగన్వాడీల వేతనాలు గ్రాట్యుటీని పెంచాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ సత్యనారాయణను గవర్నర్ తిరస్కరించడంతో హైకోర్టుని ఆశ్రయించారు నేతలు తమ నిర్ణయాన్ని ప్రశ్నించలేరని గవర్నర్ తరపు న్యాయవాది వాదించగా ఆపే అధికారం ఎమ్మెల్సీల తరపు లాయర్ చెప్పారు లేదని చెప్పారు ఆయన దీంతో తదుపరి విచారణ జనవరి 24కి వాయిదా వేసింది హైకోర్టు లక్షల కోట్ల విలువైన రాజకుటుంబాల ఆస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయన్నారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు వారి ఆస్తుల పరిరక్షణకు చట్టాన్ని తీసుకురావాలన్నారు గోనె మాజీ మంత్రి మల్లారెడ్డి తన భూములు ఆక్రమించుకున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బాధితులు మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించారంటూ ప్రజాభవన్ ఎదుట పలువురు బ్యానర్లు ప్లకార్డ్స్ ప్రదర్శించారు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై కూడా కొందరు భూ ఆక్రమణల ఆరోపణలు చేశారు హైదరాబాద్ వివేక్ నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య రాముడి అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ 500 ఏళ్ల తర్వాత రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగడం సంతోషంగా ఉందన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది ఇకనైనా కరుణించయ్యా జగన్ అంటూ పుట్టపర్తిలో రోడ్లపై పొర్లు దండాలు పెడుతూ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు పారిశుద్ధ కార్మికులు అటు కడపలోనూ గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు మున్సిపల్ కార్మికులు ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన చేశారు అనంతపురం జిల్లాలో మైనర్ బాలిక మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే యోగా టీచర్ అనిల్ బాలికను వంచించాడని గుర్తించారు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు గుంటూరులో బీజేపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను అందించారు కమలం పార్టీ నేతలు తిరువూరు ఘటన తర్వాత అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారన్నారు టీడీపీ నేత నిట్టన్ రఘురామ్ పార్టీ ఆదేశాలు ఎలా ఉంటే అదే పాటిస్తామని నానికి చెప్పామన్నారు ఆయన
భూపాల్పల్లి హైదరాబాద్ కాటేదాన్ నుంచి శబరిమలకు కాలినడకన బయలుదేరింది అయ్యప్ప భక్త బృందం ఈ నెల 11న శబరిమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు ఢిల్లీలో ఆప్ సర్కార్ ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కాంగ్రెస్ ని బద్నాం చేయడమే బీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు సీనియర్ నేత వి హనుమంతరావు నేల తిరగక ముందే హామీలపై బుక్లెట్లు రిలీజ్ చేస్తున్న కేటీఆర్ పదేళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చాలో చెప్పాలని ప్రశ్నించారు ఆయన తెలంగాణలో సోనియా పోటీ చేస్తే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తానన్నారు విహెచ్ ప్రభుత్వం నడపలేక అయోమయంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయడం ఎవరి వల్ల కాదన్నారు ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలో మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ జయంతి వేడుకలకు హాజరయ్యారు రాష్ట్రానికి కళ్యాణ్ సింగ్ చేసిన కృషిని ఆయన కొనియాడారు దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు కెప్టెన్ లోని న్యూజిలాండ్స్ లో ఆసియా జట్ల సారథులు భంగపడిన చోట హిట్మ్యాన్ విజయ్ ఢంకా మోగించాడు ఇవాళ భారత్ ఆసీస్ మధ్య మహిళల తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది రాత్రి 7 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్ ప్రారంభమవుతుంది